గురుగారు నమస్కారం. ఆయుష్మతి భవ. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాను గురుగారు. నేను విన్నంత వరకు సామాన్యంగా కొంతమందిలో తరచుగా ఆరోగ్య సమస్యలు అయితే వస్తూనే ఉంటాయి. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటుంటారు, కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పటికీ అసలు టెస్ట్లు రిపోర్ట్స్లో చూస్తే ఏమీ ఉండదు, కానీ ఎప్పుడు ఏదో ఒక సమస్య అయితే ఉంటూనే ఉంటుంది. అటువంటి వారికి ఏదైనా పరిహారం కానీ మంత్రం కానీ ఉంటే చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మ, లలితా సహస్రనామంలో అమ్మవారి శ్లోక రూపంలో ఉన్న ఒక మంత్రం అద్భుతంగా ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి నియమనిష్టలు అని కాదు, శుచి శుభ్రత భక్తి విశ్వాసాలు ప్రధానం. ఓకే, సో ఈ శ్లోకంతో రోజు 27 సార్లు జపంలాగా చేసుకొని అమ్మవారి దగ్గర కుంకుమ పూజలాగా చేసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఓకే, ప్రతి ఆదివారం పూజ చేసుకోవాలి. ఆదివారం నాడు ప్రతిరోజు జపించుకోవాలి, జపం రోజు చేసుకోవాలి, పూజ మాత్రం సండే. అమ్మవారి దగ్గర జపము, పూజ అంటే సింపుల్గా కుంకుమ అర్చనలాగా లైట్గా 27 సార్లు చేసుకొని సింపుల్గా రోజు మీరు నిత్య పూజ ఎట్లా చేసుకుంటారో అట్లా చేసుకోవడము. అంటే ఈ మంత్రం మనము చదివిన ప్రతిసారి కుంకుమతో అమ్మవారికి అర్చన చేసి ఆ కుంకుమను ధరించడం. ఓకే, ఏంటి ఆదివారం మటుకు కొంచెం విశేషమైన ప్రక్రియతో చేసుకోవచ్చు. విశేషం అంటే ఏ రకంగా గురు? ఆదివారం నాడు అమ్మవారి దగ్గర మంచి పచ్చటి నిమ్మకాయ ఒకటి తీసుకొచ్చి పెట్టి ఆ నిమ్మకాయ మీద కుంకుమ పూజ చేయాలి. ఓకే, ఇదే మంత్రంతో 108 సార్లు ఏంటి తాలింపు శనగలు నివేదించాలి అమ్మవారికి. ఓకే, తాలింపు శనగలు నివేదించాలి. ఓకే, నివేదించి ఆ ప్రసాదాన్ని తీసుకొని ఇతరులకి మీ కుటుంబ సభ్యులకి ఇంకెవరికైనా పంచిపెట్టచ్చు. దాన్ని పంచిపెట్టి ఆ నిమ్మకాయతోని వీళ్ళు దిష్టి తీసేసుకోవాలి. అంటే ఇంటిలి పాద గురుగారు ఆరోగ్యం బాగోలేదు, ఎవరు ఆరోగ్యం బాగాలేదనుకుంటున్నారో వాళ్ళకి. ఓకే, పూజ ఎవరు చేసినా పర్వాలేదు, మీ ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో వాళ్ళే పూజ చేసి వాళ్లే దిష్టి తీసేసుకోవచ్చు. లేదా వాళ్ళ బదులు ఇంట్లో వాళ్ళు ఇంకెవరన్నా చేసి వాళ్ళకి దిష్టి తీసేసి బయట పారేయచ్చు. ఓకే, సో దీనికి మనం పఠించాల్సిన మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః మనోరూపేక్షుకో దండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనేది అమ్మవారి సంపుటీకరణం, మకుటం. మెయిన్ లలితా సహస్రనామంలో మంత్రం వచ్చేసి మనోరూపేక్షుకో దండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. ఈ మంత్రంతో 27 సార్లు ప్రతిరోజు అమ్మవారి దగ్గర సింపుల్గా కుంకుమార్చన చేసుకుని రోజు ఆ కుంకుమ ధరించాలి. ఆదివారం నాడు చక్కటి ఒక మంచి నిమ్మకాయ మచ్చలు లేనిది తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి ఆ నిమ్మకాయ మీద 108 సార్లు ఈ కుంకుమతో అర్చన చేయాలి. కుంకుమలో కూడా విశేషమైన కుంకుమలు ఉంటాయి, ఆరావళి కుంకుమ అని, మొగలి కుంకుమ అని విశేషమైన ఉంటాయి. వాటితో చేసి అంటే సుగంధ భరితమైన, అమ్మవారికి సుగంధ ద్రవ్యాలంటే ఇష్టం, సో ఆ సుగంధ భరితమైన కుంకుమతో అర్చించి ఆ కుంకుమని నుదుట ఇంటిల్లి పాద ఎవరైనా ధరించవచ్చు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళే కాదు ఎవరైనా ధరించవచ్చు. పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి తాలింపు శనగలు నివేదించాలి, నైవేద్యంగా తాలింపు శనగలు నివేదించి ఆ ప్రసాదాన్ని ఇంటిల్లి పాద అందరూ తీసుకొని ఈ నిమ్మకాయతోని ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో వాళ్ళకి క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు. ఓకే, అంటే తల చుట్టూ 3 సార్లు క్లాక్ వైజ్, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్. తర్వాత పాదాది శీర్ష పర్యంతం, అంటే కింద పాదాల దగ్గర నుంచి తల వరకు మొత్తం మనిషికి. ఓకే, ఇట్లా అంటే కింద నుంచి ఇట్లా సర్కిల్, కింద నుంచి పైదాకా పాదాల దగ్గర నుంచి తల వరకు ఏంటి నుంచోబెట్టి దిష్టి తీసేయాలి. 3 సార్లు క్లాక్ వైజ్, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తీసేసి దాన్ని నిర్జన ప్రదేశంలో పారేస్తే వీళ్ళకి రాను 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 తెలియకుండా ఉన్న అనారోగ్య సమస్యలు. టెచ్కి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మామూలుగా జాతకం తెలిస్తే జాతకంలో ఉన్న ఏ దోషం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందో తెలుసుకోవచ్చు. కొంతమందికి జాతకం ఉండదు, ఫలానా అనారోగ్య సమస్య అని కాదు, ఎందుకు వస్తుందో తెలియదు. సో కానీ ఎప్పుడు చూసినా వాళ్ళకి ఆరోగ్య విషయంలో ఎప్పుడు నలతగా ఉంటారు. సో వాళ్ళు
దీని నుంచి బయటపడడానికి అద్భుతంగా అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళు ఈ అనారోగ్య సమస్య నుంచి బయటపడి స్వస్థత పొంది ఆరోగ్యాన్ని పొందుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే, అయితే గురువుగారు మీరు ఆదివారం రోజు పూజ చేసుకోమన్నారు కదా, ఏ సమయంలో చేసుకుంటే బాగుంటుంది? పొద్దునపూటేనండి, పొద్దునపూటే చేసుకోవాలి. దేవతారాధనలు ఎప్పుడు కూడా పొద్దునపూటే చేసుకోవాలి. ఓకే, సూర్యోదయానికి పూర్వం చేసుకుంటే మంచిది, లేదా సూర్యోదయం తర్వాత అయినా సరే ఏమి తినక ముందు చేసుకుంటే మంచిది. ఓకే, అయితే మిగతా డేస్ కూడా మనం మంత్రం జపించుకోవాలని చెప్పారు కదా గురుగారు, మనం పూజా మందిరంలో కూర్చొని మంత్రం జపించాలి? పూజా మందిరంలో కూర్చొని 27 సార్లు చేసుకుని తర్వాత మామూలుగా మీరు స్మరించుకుంటూ ఉండొచ్చు అమ్మవారిని, తప్పేం లేదు. పనులు చేసుకుంటూ జస్ట్ స్నానం చేసిన తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ చేసినా లంచ్ చేసినా కూడా తప్పేం లేదు, ఈ మంత్రానికి తప్పే ఉండదు. ఓకే, ఉపదేశం ద్వారా పొందిన మహామంత్రాలకు మాత్రమే నియమనిష్టలు ఉంటాయి. ఇది అమ్మవారి శ్లోకం లాంటి మంత్రంతో సమానమైన అమ్మవారి లలితా సహస్రనామంలో శ్లోకం కాబట్టి చక్కగా అందరూ చక్కగా చేసుకోవచ్చు. కాకపోతే బేసిక్ నియమనిష్టలు మనం పాటించాలి. అట్లా మనోరూపేక్షుకోదండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అని కంటిన్యూగా చేసుకున్నా కూడా మంచిదే. వాళ్ళ అనారోగ్య సమస్య తీరే వరకు ఇది చదువుకోవచ్చు. గురువు గారు, మంత్రం జపించడం అనగానే సాధారణంగా చాలా మంది టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఎందుకు అంటే మంత్రం ఉచ్చరించేటప్పుడు ఏమైనా తప్పు చదువుతామేమో, ఏమైనా దోషం వస్తుందేమో, మళ్ళీ ఇది ఇట్లా సమస్య పక్కన పెట్టి. అందుకనే మనం ఈ వీడియోలో ప్రొనౌన్స్ చేసి చూపిస్తున్నాం. మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. కొంత విని, ఒక 10 సార్లు విని నేర్చుకొని చేస్తే మంచిది. తప్పులు చదవకూడదు, అందులో ఎటువంటి సందేహం లేదు. తప్పులు అయితే చదివినా పర్వాలేదని నేను చెప్పాను కదా, తప్పులు చదవకూడదు, చదవకుండా చక్కగా చదువుకొని చేసుకోవాలి. కావాలంటే మనం ఈ వీడియోలో టెస్ట్ కూడా వేయించండి. ఏంటి, ప్రతి లలిత సహస్రనామం బుక్లో ఈ శ్లోకం ఉంటుంది. నిజంగా చాలా మంచి పరిహారం తెలియజేశారు గురువు గారు, చాలా మంచి మంత్రం కూడా మా అందరికీ తెలియజేశారు. ధన్యవాదాలు. ఆయుష్మతి భవ.